Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికలో చంద్రబాబు పన్నాగం ఫలిస్తుందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి అడుగు వేసినా అందుకు ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది. రాజకీయాలను వడపోసిన చంద్రబాబు ఏ నిర్ణయమో అంత సులువుగా తీసుకోరు. అందుకే ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఎక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా రికార్డులకు ఎక్కారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేతుల్లోకి తీసుకున్నా దానిని 3 దశాబ్దాల నుంచి విజయవంతంగా నడపడం ఆయనకే సాధ్యమైంది. ఇది చంద్రబాబుపై పొగడ్తలు కావు, ఆయనకున్న రాజకీయ సమర్థత, పాలిటిక్స్పై ఆయనకున్న గ్రిప్ను తెలియజేయడానికి మాత్రమే. అందుకే ప్రత్యర్థులు ఎవరూ చంద్రబాబును అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. చంద్రబాబు ప్రతి నిర్ణయం వెనుక పార్టీ ప్రయోజనం దాగి ఉంటుంది. భవిష్యత్తులో ఉపయోగపడే నిర్ణయాలనే ఆయన తీసుకుంటారన్నది పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఆయన నేతృత్వంలో పార్టీ 2019 ఎన్నికలలో దారుణంగా ఓటమిపాలైనా కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడారు. ఆ ఒక్కటి చాలు ఆయనపై పార్టీ నమ్మకానికి ఉదాహరణ. ఎమ్మెల్యే కోటాలో ఆయనకున్న ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే. అయినా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే మొత్తం 7 ఎమ్మెల్సీలకు గాను 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే కోటా క్రింద ఎమ్మెల్సీ ఎన్నికలు 23న జరగనున్నాయి. ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. పార్టీని వీడిన 4 ఎమ్మెల్యేలు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. అంటే 19 మంది టీడీపీ ఒరిజినల్ కౌంట్. ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు ఎటు తమ అభ్యర్థికి వచ్చినా 21కే పరిమితమవుతారు. కానీ మరో 2 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైరహాజరైనా, హైకమాండ్పై అసంతృప్తితో తమకు ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కానీ అది ఆశ మాత్రమే, అది నెరవేరుతుందనే గ్యారంటీ అయితే లేదు. కానీ ఒక ప్రయత్నం మాత్రం చంద్రబాబు చేశారనే చెప్పాలి. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికలోనూ చంద్రబాబు దూరదృష్టి ఉంది. పంచుమర్తి అనురాధ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పటికే జగన్ ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవితో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మంగళగిరిలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అక్కడి ప్రజలు వచ్చే ఎన్నికలలో తన కుమారుడు లోకేష్కు అండగా నిలబడే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీసీలు కూడా కొంత సానుకూలంగా స్పందించే వీలుంటుంది. గెలిస్తే వెల్ అండ్ గుడ్, లేకుంటే చంద్రబాబు ఇచ్చినా తమ పార్టీ పట్ల సానుభూతి వచ్చే అవకాశం ఉందన్నది చంద్రబాబు లెక్క. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏరి కోరి అనురాధను ఎంపిక చేశారన్నది వాస్తవం. సరే, ఓటమి చెందవచ్చు, విజయం సాధించవచ్చు, గెలిస్తే ఓకే, ఓడినా భవిష్యత్తులో లోకేష్ ఖాతాలో కొన్ని ఓట్లైనా పడడానికి ఈ ఎంపిక ఉపయోగపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.